Hello everyone, welcome to my channel America Lo Na Prayanam. మరి ఈరోజు నా ప్రయాణంలో నేను మీకు చూపించబోయే ప్లేస్ ఐకియా షోరూమ్ అండి. మీ అందరు కూడా ఐకియా షోరూమ్ గురించి వినే ఉంటారు, వెళ్ళే ఉంటారు. రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారని విన్నాను. మరి యుఎస్లో ఉన్న ఐకియా షోరూమ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇదే అండి ఐకియా షోరూమ్ ఒక ఎంట్రన్స్. మా ఇంటి దగ్గర నుండి ఒక 30 మినిట్స్ డ్రైవ్ పట్టింది ఈ షోరూమ్కి రావడానికి. అండ్ బయట వీళ్ళు షాప్ బయట ఇలా 3 ఫ్లాగ్స్ పెట్టారు, ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంకొకటి టెక్సస్ స్టేట్ ఫ్లాగ్, మధ్యలోది ఐకియా ఫ్లాగ్. అండ్ షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక బెడ్రూమ్ సెటప్ లాంటిది అరేంజ్ చేసి పెట్టారు ఎంట్రన్స్లోనే. తర్వాత ఇలా సింగిల్ పీస్ సోఫా సెట్ని ఒక సైడ్లో అరేంజ్ చేసి పెట్టారు. మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ప్లేస్ అంతటినీ ఒక చిన్న చిన్న రూమ్స్ లాగా డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క లివింగ్ రూమ్ లాగా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు మేము చూసిన ఫస్ట్ లివింగ్ రూమ్ అనమాట ఇది. మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. ఇంట్లో ఎలా అయితే మనం అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో మొత్తం వాళ్ళే అంతా అరేంజ్ చేసి పెడతారనమాట. అండ్ ప్రతి ఒక్క మైన్యూట్ థింగ్ని కూడా వదలకుండా ర్యాక్స్లో ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలని డీటెయిల్డ్గా నీట్గా డెకరేట్ చేసి థీమ్స్తో అరేంజ్ చేసి పెట్టుంటారనమాట ఈ లివింగ్ రూమ్స్ అనేటివి. మీరు చూడొచ్చు ఇక్కడ షెల్ఫ్స్లో ఫోటో ఫ్రేమ్స్, బుక్స్తో సహా కూడా వాళ్ళు పెట్టి మనకు చూపిస్తారనమాట డిస్ప్లే లాగా ఎలా మనం డెకరేట్ చేసుకోవచ్చు మన లివింగ్ రూమ్స్నని. ఇప్పుడు చూడబోయేది వచ్చి డైనింగ్ కమ్ కిచెన్ కమ్ లివింగ్ రూమ్ మొత్తం సెటప్ అన్నమాట. చూసారా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి పెట్టారో కదా. అండ్ ఇది వచ్చేసి కిచెన్. కిచెన్లో కూడా చూడండి ప్రతి ఒక్క వస్తువు అరేంజ్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపించారు. అండ్ లోపలికి వెళ్తే ఇది ఒక 1 టైప్ ఆఫ్ లివింగ్ ఏరియా అన్నమాట. చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్తో అరేంజ్ చేసినట్టు నాకు అనిపించింది. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ఐటెంకి ప్రైస్ ట్యాగ్ కూడా పెట్టున్నారనమాట. మనం ఏదో మొత్తం సెటప్ని పర్చేస్ చేయొచ్చు, లేదంటే మనకి ఇష్టమైన ఏదైనా ఒక వస్తువుని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకొక లివింగ్ ఏరియా అన్నమాట. నాకు బాగా నచ్చింది. బ్లాక్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. వెనకల ఆ వాల్ పోస్టర్ పెద్ద పెద్ద రోజెస్తో అదే పెద్ద లుక్ తెచ్చిపెట్టింది అనిపించింది ఈ లివింగ్ ఏరియాకి. ఇది వచ్చేసి ఇంకొక కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా సెటప్ అన్నమాట. మీరు చూడొచ్చు ఇలా వెళ్తూ ఉంటే చాలా అండి చాలా అంటే చాలా లివింగ్ రూమ్స్ని ఇలా డెకరేట్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఇంకొక లివింగ్ ఏరియా అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న 4 సీటర్ డైనింగ్ టేబుల్ ఎలా అరేంజ్ చేసుకోవచ్చో కూడా డిస్ప్లే చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఫుల్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్తో ఒక లివింగ్ ఏరియా. చాలా ఎలిగెంట్గా అనిపించింది నాకు ఈ లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలో మొత్తం పెట్టారు. ఇది లివింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి ఇద్దరికి డైనింగ్ టేబుల్ లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కిచెన్ని మనం చూడొచ్చు. అండ్ ఈవెన్ బాత్రూమ్ ఏరియా కూడా వీళ్ళు డిస్ప్లే చేసి పెట్టారండి ఎలా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనేసి. మీరు ఇక్కడ చూడొచ్చు తర్వాత వచ్చేసి ఈ సెక్షన్ అంతా కూడా మనకు సింగిల్ పీస్ సోఫా సెట్స్ కనిపిస్తాయన్నమాట. చాలా వెరైటీస్ అండ్ మోడల్స్లో ఈ సోఫా సెట్స్ అనేవి మనం చూడొచ్చు.
ఈ సెక్షన్లో మనం సోఫా కమ్ బెడ్ అంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ సోఫా సెట్స్ని మనం ఈ సెక్షన్లో చూడొచ్చు. దీన్ని సోఫాలాగా యూస్ చేసుకోవచ్చు అండ్ బెడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ కిట్స్ సెక్షన్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు కిట్స్కి సంబంధించిన సాఫ్ట్ టాయ్స్, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఈజీ చైర్స్ లాంటివన్నీ కూడా ఈ సెక్షన్లో పెట్టారు. ఇవే కాదు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి కిట్స్ సెక్షన్స్లో. ఇది వచ్చేసి న్యూబోర్న్ బేబీస్కి క్రిబ్స్. ఈ సెక్షన్ అంతా న్యూబోర్న్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మీరు చిన్న చిన్న టేబుల్స్, చైర్స్ చూడొచ్చు పిల్లలకి. అండ్ క్యాజిల్స్ లాంటివి కూడా మనం పర్చేస్ చేయొచ్చు ఇక్కడ. సాఫ్ట్ టాయ్స్, ఇంకా వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఇండోర్ గేమ్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనము పిల్లల బెడ్రూమ్కి కావాల్సిన కాట్స్ అండ్ మ్యాట్రసెస్ అన్నీ కూడా చాలా వెరైటీస్లో చూడొచ్చు. అండ్ అవే కాకుండా బెడ్రూమ్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ అండి, లైక్ సాఫ్ట్ టాయ్స్, బెడ్షీట్స్, బెడ్ టైమ్ స్టోరీ బుక్స్, ఇంకా ఇలాంటి చాలా ఐటమ్స్ కూడా ఈ సెక్షన్లో అరేంజ్ చేసి పెట్టారు. మీరు చూడొచ్చు ఈ ర్యాక్స్లో అంతా కూడా సాఫ్ట్ టాయ్స్ పెట్టారు పెద్ద పెద్దవి. ఇందాక లివింగ్ ఏరియా ఎలా అరేంజ్ చేస్తారో ఇక్కడ కిడ్స్ బెడ్రూమ్ సెటప్ని కూడా వీళ్ళు అరేంజ్ చేసి పెట్టారు. ఇది వైట్ కాంబినేషన్లో ఒక కిడ్స్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ బ్లాక్ అండ్ అక్కడక్కడ వైట్ కాంబినేషన్తో ఇద్దరికి ఇద్దరు ఉన్న కిడ్స్ ఉన్న బెడ్రూమ్ లాగా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇది వచ్చేసి జంగిల్ థీమ్తో అరేంజ్ చేసిన ఒక బెడ్రూమ్ సెటప్. మరి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా బిల్లింగ్ కౌంటర్స్ అన్నమాట. లాస్ట్లో ఉంటుంది ఈ బిల్లింగ్ కౌంటర్ అనేది. షాపింగ్ అంతా చేసుకొని వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15-20 కౌంటర్స్ వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ లాగా, మనం షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఆకలిగా అనిపిస్తే ఇక్కడికి వచ్చి లైట్గా ఫుడ్ తీసుకోవచ్చు, స్నాక్స్ అండ్ అలాంటి ఐటమ్స్. మరి ఇదేనండి యుఎస్లోని ఐకియా షోరూమ్ ఎలా ఉందో మరి నేను చూపించాను కదా. మరి మీరు ఒక పని చేయాలండి, ఈ వీడియో అంతా చూసిన తర్వాత మరి హైదరాబాద్లో ఐకియా షోరూమ్కి యుఎస్లో ఐకియా షోరూమ్కి డిఫరెన్సెస్ ఏంటో మీరు నాకు కింద కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అంతా కూడా నేను లాక్డౌన్కి ముందు తీసినవండి, ఇప్పుడు తీసింది అయితే కాదు. అండ్ ఇంకొక విషయము నేను చెప్పడం మర్చిపోయాను, మేము ఎందుకు ఐకియా షోరూమ్కి వెళ్ళాము అంటే ఒక వార్డ్రోబ్ పర్చేస్ చేయడానికి వెళ్ళాము. అండ్ ఇంకా కొన్ని కిచెన్ ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ కూడా పర్చేస్ చేసాము. మేము పర్చేస్ చేసిన వార్డ్రోబ్ వచ్చి ఇదేనండి. ఇది ఒక 3-డోర్ వార్డ్రోబ్ బ్లాక్ కలర్లో. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.